గురుమూర్తి గారు చాలా కన్వీనియంట్ గా చాలా బాగా చెప్పారు. సమర్థించుకున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అది జాతీయ పార్టీ సార్. జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ సెక్రటరీ లోకేష్ గారు, అండ్ జాతీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లు అనండి లేకపోతే ప్రెసిడెంట్లు అనండి, అక్కడ అచ్చెన్నాయుడు గారిని ఇక్కడ కాసాని జ్ఞానేశ్వరిని ఇచ్చారు. ఫ్రమ్ ద డే వన్ నుంచి కాసాని జ్ఞానేశ్వరు బీజేపీకి అలైన్ చేసుకుంటాం, బీజేపీతో పొత్తులో వెళ్దామని తలకిందలుగా తపస్సు చేసి నానా తిప్పలు పడిచేస్తున్నాడు. ఇంకా మీకు చెప్పాలంటే ఖమ్మం సభ తర్వాత ఒక వైబ్రేషన్స్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యాయో తెలుగుదేశానికి, దాని మీద నీళ్లు జల్లడానికి అతను చేసినంత విశ్వ ప్రయత్నం మానవ మాతలోడు తెలుగుదేశాన్ని నాశనం చేయడానికి ఒకటి చేయడు. మీ దైద్రానికి తోడు మీకు ఆ రాబిన్ శర్మ ఒకటి ప్రతి ఎలక్షను ఎలక్షన్ టైంలో మిమ్మల్ని నిలబడకుండా చేస్తున్న ఏకైక కన్సల్టెంట్ ఎవడైనా ఉన్నాడంటే ప్రపంచంలో వాడు రాబిన్ శర్మే. ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ తగ్గా ఫోర్ వీళ్ళకి వీళ్ళు నామినేషన్ లేనివ్వకపోయినా విశ్వ ప్రయత్నం చేసి పోరాడుతున్న దగ్గర నామినేషన్లు ఉపసారణ కాదు నిలబడే నిలబడొద్దు అన్నాడు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఇవాళ ఇది అసలు తెలంగాణలోనే పార్టీ పుట్టింది. ఇవాళ తెలంగాణలో ఉన్నంత క్యాడర్ నిజంగా చెప్పాలంటే ఆంధ్రలో ఒక దమిడికి పనికొచ్చిన లీడర్ లేడు తెలుగుదేశానికి. ఇక్కడ ఉన్నంత అతిరథ మహారథులు నిన్న కాక మొన్న ఆ రాహుల్ చంద్రశేఖర్ గారు అనే గొప్ప వ్యక్తి ఆయన వెళ్ళిపోతున్నా కూడా కనీసంలో కనీసం మాట్లాడలేని నిస్సాయ స్థితిలో ఆ కాసాని జ్ఞానేశ్వరు ఉంటే పైపొచ్చు. లోకేష్ మీరు గమనించరలేదో తెలంగాణలో పోటీ చేస్తారా లేదా అన్న విషయం అయితే అట ఈయన పక్కనుంటే మాట్లాడట గానేశ్వర్ గారు హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. బట్ వేర్ ఇక్కడ ఆంధ్రాలో డెసిషన్ మేకింగ్ అంతా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కింద లేదా ప్రెసిడెంట్ కింద అచ్చెన్నాయుడు సమక్షంలో ఒకరు కూడా జరగట్లే. మీరు గమనించండి ఇక్కడ మీరు ఈ లాజిక్ అనే దాంట్లో నిన్న హైటెక్ సిటీలో ఓకే కృతజ్ఞత సభ పెట్టారు, ధన్యవాదాలు. నేను కూడా సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చాను, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ హైటెక్ రంగాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నేను కూడా సత్ఫలితాలు అనుభవించిన వాళ్ళు, నేను కూడా ఒకడిని. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నా, ఈ కంప్యూటర్ యుగానికి పునాది వేసిన మహానుభావుడు అంటే రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ గారి తర్వాత ఇవాళ మీకు అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ప్రత్యామ్నాయ వనరులు లేక కరువు కాటకాలతో విలయతాండం వచ్చేస్తుంది దగ్గర ఒక ప్రత్యామ్నాయంగా ఈ కంప్యూటరీకరణ అండ్ ఆధునీకరణ అండ్ ఈ హైటెక్ సిటీ దాని ఏమంటారు కట్టడం, ఇవి ఎప్పటి నుంచో రాజీవ్ గాంధీ గారు ఆయన నుంచి ఆనాటి జనదుర్మల జనార్దన్ రెడ్డి గారి మనోగతంలో తిరుగుతున్నవన్నీ కూడా కార్యరూపం ఈయన రూపంలో దాల్చింది. మీరు ఇంత కష్టపడి నేను కృతజ్ఞత సభ చెప్పారు కదా సార్, చాలా బ్రహ్మాండంగా ఊగిపోయారు కదా. ఫలితాలు అనుభవించిన మురళీమోహన్ లాంటివాడు అక్కడ బ్రహ్మాండంగా ప్రత్యక్ష అయ్యాడు. ఎందుకంటే హైటెక్ సిటీ టెరిటరీ అంతా జేబీరీ అనే దాంట్లో మీరు ఇంకోటి గమనిస్తే నిజమే కృతజ్ఞతలు మీరు బ్రహ్మాండంగా చెప్పారు. మీకు ఇంత కృతజ్ఞతలు ఉండి మీ అందరి గురించి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కృతజ్ఞతల గురించి చాటుకుంటుంది దగ్గర. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ హైటెక్ సిటీ కట్టిన నెక్స్ట్ టర్మ్ నుంచి 2020 విజయవాడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తెలంగాణలో కానీ రాష్ట్రంలో మొత్తం మీద కానీ ప్రజెన్సే లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ గురుమూర్తి గారు ఆనాటి తరం నెక్స్ట్ తరం నుంచి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అనండి, రోసయ్య గారు అనండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనండి, లేకపోతే ఇప్పుడున్న కేసీఆర్ గారు కానీ అవన్నీ గ్రౌండ్ చేసుకుంటూ నానా తిప్పలు పడిన వాళ్ళు. ఆ రోజు హైటెక్ సిటీ అన్నది నాకు తెలిసి వానన్బర్గ్ అండ్ రహేజా మైండ్ స్పేస్లో వానన్బర్గ్ అనేది మాత్రమే ఉండేది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇవాళ అది రహేజా మైండ్ స్పేస్ కింద విపరీతమైన అభివృద్ధి సంతరించుకుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర శూన్యం, కానీ 2020 విజన్లో దీర్ ఆల్ పార్ట్ ఇన్ పార్సల్స్ కింద ఆనాటి, ఎందుకంటే ఫైనాన్సెస్ ఆ విధంగా ఎన్హాన్స్ అవుతాయని కానీ లేదంటే ఈ ఆధునీకరణలో బ్యాంకింగ్ వ్యవస్థ ఈ విధంగా పరివర్తన సంతరించుకొని ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రావెల్ అవుతుందన్నవి ఎవరూ ఊహనకు అందనివి. ఈ పరిణామంలో హైదరాబాద్ అనే మహానగరం 7 జిల్లాలతో కూడింది అడాప్ట్ చేసుకోగలిగింది. ఇవాళ మీకు అదే అడాప్టబిలిటీ మీ దగ్గర ఎక్కడైనా ఉంటే ఆంధ్రాలో ఈ రోజు కూడా విశాఖపట్నం టెరిటరీలో తప్ప ఇంకెక్కడైనా ఆ విధమైన అభివృద్ధి సంతరించుకోవడానికి పునాదులైనా పడ్డాయి అంటే కళల సహకారం చేయడానికి కళ నిజమైతే మహానుభావుడు ఎవరు అబ్దుల్ కలాం గారు చెప్పింది ఎవడొచ్చినా నెక్స్ట్ గురుమూర్తి గారు ముఖ్యమంత్రి అయినా సరే ఆ కళ సాకారం అవుతాయి. గ్రౌండ్ బేస్మెంట్ ఎప్పుడైతే కరెక్ట్గా వేయబడుతుంది ఇవాళ అమరావతికి చూడండి దిక్కు దివాలా లేదు. ఎందుకంటే అందులో చంద్రబాబు నాయుడు గారు అనే పాత్ర లేదు. ఎందుకు లేదు ఇక్కడ పాత్రతో మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఒక సమితి కింద ఇవాళ హైదరాబాద్ అనే మహానగరాన్ని నిర్మించుకోవడానికి 7 జిల్లాలతో ప్రతి ఒక్కరి కమిట్మెంట్ ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అండ్ వేరే వాడు అక్కడి నుంచి సింగపూర్ నుంచి వచ్చి సింగపూర్ కన్సల్టేషన్లో 50-50 ఏముంది మా నాన్న ఒక ల్యాండ్ కొనిస్తే దాని 50% ఇంట్లో కాల్మిక కాలేజీ కూర్చుని 50% నాకు ఆడ కట్టేసి ఇస్తాడు మిగిలిన 50 ఆడు ఎత్తుకెళ్ళిపోతాడు. దానికి రాష్ట్రం ఎందుకండి పణంగా పెట్టబడాలి. అందుచేతే అభివృద్ధి అక్కడితో ఆగింది. ఇక్కడ మీరు కృతజ్ఞత అంటారా, ఈ గానేశ్వర్ చేతకాన్ని అనమంటారా, లేదా తెలుగుదేశాన్ని నెట్టనివ్వడం ముంచడానికి వచ్చిన రాబిన్ శర్మ అంటారా,
ఏదైనా చెప్పండి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు సార్ మీకు ఇవాల్ చెప్తున్నా ఇక్కడ పాయింట్ ఏంటంటే జ్ఞానేశ్వర్ ఆయన ఎమ్మెల్యే అవుదాము అని చెప్పి పరితపిస్తూ ఉన్నారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు మీరు చెప్తున్నట్టుగా ఆ మోహన్ ముట్టి కేగరేనమ స్వర్గానికి ఎగిరిందండి గొర్రె కసావని నెంబరేక్ నమ్మింద తెలుగు దేశం కాసాని జ్ఞానేశ్వర్ని నెట్ట నిలువున మొదటి రోజు నుంచి బీజేపీతో అనుసంధానించుకోవడానికి వాళ్ళ విశ్వ ప్రయత్నం చేస్తున్న దగ్గర ఇతను మెటీరియలైజ్ అవలే అండ్ ఇక్కడ మీకు ఒకటి చెప్పనా రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఇవాళ పార్టీ నుంచి ఎల్లగొట్టేదాకా ఉన్నంత ఇది వెళ్ళిన తర్వాత ఆయన మీద అంత కన్సర్న్ ఏంటో నాకు తెలియదు ఇవాళ కాంగ్రెస్ పరంగా ఎప్పుడైతే తెలుగుదేశం మూవ్ ఎప్పుడైతే ఉంటుందో పారల్ గా బీజేపీ మూవ్ పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ ఎట్ల నుంచి రాగానే 30 రోజులు ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోను తెలంగాణ ఎలక్షన్స్ మీద విపరీతమైన ఫోకస్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఎన్డీఏలో వైటల్ రోల్ ప్లే చేస్తున్నాడు సదరన్ స్టేట్స్ మొత్తం మీద ఎన్డీఏలో ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే టీడీపీ తెలంగాణలో పోటీకి దూరం అవ్వడం రాష్ట్ర విభజన అనంతరం 10 సంవత్సరాలు విభజనకు ముందు 10 సంవత్సరాలు తెలుగుదేశం ప్రెజెన్స్ లేదు ఇక్కడ మీకు ఎప్పుడైతే తెలుగుదేశం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న దగ్గర నిర్వీర్యమైపోయిన టీఆర్ఎస్ కి ఓటమి ఇచ్చి తులసి నీళ్ళలో ఎలక్ట్రాన్ గెలుపు వచ్చింది ఎవరంటే తెలుగుదేశమే అందుకని ఈ రోజు కూడా కృతజ్ఞత పోతుంది బీటీం కింద అందరూ బీజేపీ బీటీం కాంగ్రెస్ బీటీములు ఇవి మాట్లాడుతున్నారు అసలు యాక్చువల్ గా తెలుగుదేశానికి బీటీం టీఆర్ఎస్ పార్టీ బీటీ ఇవాళ అది కాంకర్ చేసుకుంది ఎవడైనా సరే ఇటు తిరిగి ఆఖరికి ఆ పత్తాలు ఆడుకునే రమణ కూడా ఆడకపోయాడు నిన్న కాక మన రాహుల్ చంద్రశేఖర్ గారు కూడా అక్కడికి వెళ్ళిపోతారు మీరు గమనిస్తున్నారా లేదో ఒక్క రేవంత్ రెడ్డి అనే ఒక ట్రంప్ గార్డ్ని అటుపక్కున్నారు కాబట్టి సర్వైవ్ చేసుకోవడానికి ఈ లేస్తున్న ఒక నాటకం మీరు లక్ష మంది కాస్తారు 100,000 వచ్చారు 1,00,000 వచ్చారు ఎవరికైనా ఓటు హక్కు ఉందో చెప్దాం ఈ సెటిలర్లు రియల్ మనోభావాలు వీళ్ళు ఊగిపోతున్న బండ్లగానేసి మాకు తెలియవా సార్ కాంగ్రెస్ తరఫు నిలబడి కారు కోసేసుకుంటాడట వీళ్ళు ఒక కమ్యూనిటీ పరంగా ట్రావెల్ అయిపోయి ఎలా కావాలంటే అకార్డింగ్ టు దర్ విమ్సన్ ఫ్రాన్సిస్ డాన్సులు చేసేవాళ్ళని మీరు అనుకుంటే ఎవరు అనుకోవట్లేదు సార్ ఇక్కడ నిశ్చితంగా గమనించబడుతోంది నిశ్చితంగా ఎవరైతే ఉన్నారో మీరు తెలుగుదేశం అన్నది మీకు అక్కడ లేకపోయిన దానికి అధికార ప్రతినిధి హోదాలో రాజేష్ గారు లాంటి వ్యక్తి వెళ్ళినప్పుడు ఇంకా తెలుగుదేశం కార్యక్రమం కాకుండా ఇంకేమవుతుంది నెక్స్ట్ టీడీ జనార్దన్ గారు లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు సీనియర్ మోస్ట్ చంద్రబాబు గారి తర్వాత ఆయనే అలాంటి వ్యక్తి కూడా అక్కడ ప్రెసెన్స్ ఉంది మీరు తెలుగుదేశం కార్యక్రమం కాదంటే ఏంటి కృతజ్ఞత అన్న విషయంలో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ తెలుగుదేశం అన్నప్పుడు 20 సంవత్సరాలు పార్టీలకు అతీతంగా వైసీపీ ఎంపీయే వచ్చారు కదండి సార్ మీరు ఆటలో అరటిపండు ఎంపీని పట్టుకుని మీరు ఓ ఇటు అటు కానీ వాళ్ళని పట్టుకుని ఎటు మాట్లాడతారో తెలియని వాళ్ళని పట్టుకుని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టిన ఎవరు తిట్టినా వీళ్ళందరికీ నచ్చేస్తారంటే ఎలాగా ఏదైనా సరే సార్ ఒక్కటి మాత్రం నిజం పోరాట పటిమకే పొట్టింది పేరుగా అమరావతికి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు అభివృద్ధికి మీరు మాట్లాడారు ఏం అభివృద్ధి నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు గారు నేను ఎలా చేయలేను మిమ్మల్ని అదే ఉండండి లేదు అమరావతి నాశనం చేస్తే ఎప్పుడైనా మాట్లాడారా మీరు మాట్లాడలేదు గుర్తు గారు మీరు ఏం ఇప్పుడు కదా మీరు ఏం మాట్లాడో ఏం మాట్లాడలేదు తెలియదు గుర్తు గారు నా పని విషయం చెప్తా ఒక నిమిషం ఆగండి మీరు కూడా పోరాటానికి పెట్టింది పేరు తెలుగుదేశం పోరాటమే వదిలేస్తే ఏం మాట్లాడారు సార్ మీరు తెలంగాణలో నిలబడరా ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా ఎలాంటి వాళ్ళు ఉండేవారో తెలుసా మీ పార్టీలో చెట్టుకోడు పట్టుకోడు ఏడు ఇంకా మీరు మాట్లాడుతున్నారు మిత్రపక్షాన్ని కూడా సభ మీద మీరు ఇక్కడ నిలబడిన దాని మీద టాపిక్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడనారు ఒకసారి ఆగండి గురుమూర్తి గారు ఆగండి ఒక్క నిమిషం ఆగమంటే ఆగాలి దయచేసి ఆగాలి గురుమూర్తి గారు ఒక నిమిషం ఆగండి మీ మిత్రపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా అందులో నువ్వు మహిళా ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు